వార్తలు సమర్పిస్తున్న వారు మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి మా అడ్రస్ కోరగేల మార్కెట్ వద్ద కుషాయిగూడ బస్ స్టాండ్ ఎదురుగా కుషాయిగూడ హైదరాబాద్ కోయరాజు కే రామరాజు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నేడు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ముగ్గురు అభ్యర్థులను గౌడ సంఘం ఘనంగా సన్మానించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో గ్రామానికి చెందిన మధు గౌడ్ నవీన్ గౌడ్ తన్నీరు విష్ణు అనే ముగ్గురు అభ్యర్థులు ఉద్యోగాలు పొందడంతో వారిని స్థానిక రేణుకామాత ఎల్లమ్మ దేవాలయం వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఎంతో కాలంగా కష్టపడి కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన ముగ్గురు యువకులు గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చారని గ్రామానికి గర్వకారణమని ఈ సందర్భంగా వారు తెలిపారు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన ముగ్గురిని ఘనంగా సన్మానించారు ఉద్యోగాలు చేస్తూ ప్రజలకు సేవలు అందించాలని మంచి పేరు తెచ్చుకోవాలని ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు ఈరోజు మరి కానిస్టేబుల్ ఫలితాల్లో వెల్దుర్తి గ్రామానికి చెందిన భోజన ముద్దు బిడ్డలు మరి లక్షలాది మంది కాంపిటీషన్ తట్టుకొని మన జగ్గ నవీన్ గౌడ్ జగ్గ మధు గౌడ్ మన తన్నీరు విష్ణు మన భోజన ముద్దు బిడ్డలు మరి ఎంతో లక్షలాది మందిని తట్టుకొని కాంపిటీషన్ ఎగ్జామ్లో నిలబడి కానిస్టేబుల్ ఎగ్జామ్లో విజేతలుగా నిలిచిన సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీళ్ళను ఆదర్శంగా తీసుకొని మరి రాబోయే రోజుల్లో మరి వెల్దుర్తికి కానిస్టేబుల్ ఎస్ఐ డిఎస్పీ ఐపీఎస్ ఐఏఎస్ పోస్టులు ఖచ్చితంగా రావాలని చెప్పి మరి ఈరోజు ఒక వెల్దుర్తి గౌడ సంఘం నుండి చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే భవిష్యత్తులో విద్యార్థులు మనం ఒక మోటివేషన్ ఇస్తేనే వాళ్ళు ముందుకెళ్తారు అందుకని చెప్పి ఈరోజు వెల్దుర్తి గౌడ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది